ఓం నమో మహానందీశ్వరాయ కార్తీక మాసంలో ఈరోజు ఆరవ రోజు కార్తీక పురాణంలో ఆరవ అధ్యాయాన్ని గురించి వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పినటువంటి వృత్తాంతాన్ని మనం కూడా శ్రద్ధగా విందాము వశిష్ఠుడు ఓ రాజా రాజశ్రేష్ఠ ఏ మానవుడు కార్తీక మాసంలో క్రమం తప్పకుండా విష్ణువును పరమేశ్వరుణ్ణి పంచామృత స్నానము చేయించి బిల్వముతో అర్చించి గంధ పుష్పాక్షదలు సమర్పించి పూజిస్తారో వాడు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని సంపాదిస్తాడని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్తాడు. అలాగే ఎవరైతే కార్తీక మాసమంతా శివాలయంలో దీపారాధన చేస్తారో వారికి కైవల్య ప్రాప్తి కలుగుతుంది. ఈ నెలలో పుణ్యలోకాలను కలుగజేస్తుంది. దీప దానానికి సంబంధిత వ్యక్తి తనంతట తాను స్వయంగా వత్తివేసి శుభ్రపరిచి వత్తులు చేయాలి. వరిపిండితో ప్రమిదను చేసి వత్తులు అందులో వేసి నేతితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానమివ్వాలి. శక్తి కొలది దక్షిణ సైతం ఇవ్వాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ కార్తీక మాసం ఆఖరి రోజున పిండితో చేసినటువంటి ప్రమిదలో బంగారంతో చేసినటువంటి వత్తిని వేయించి ఆవు నెయ్యి పోసి దీపము వెలిగించాలి. పిండి దీపాన్ని ప్రతిరోజు ఏ బ్రాహ్మణుడికి దానం చేస్తున్నారో వారికి వెండి ప్రమిదను సైతం చివరి రోజున అదే బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల సకల ఐశ్వర్యములో కూడా పొందడమే కాకుండా మరణ అనంతము మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా మనం దీపారాధన చేసేటువంటి సమయంలో ఇప్పుడు నేను చెప్పేటువంటి స్తోత్రాన్ని శ్లోకాన్ని అందరూ కూడా పఠిస్తూ ఆ యొక్క దీపదానం అనేటువంటిది చెయ్యాలి. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సఖవాహనం సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరాస్తు సదా మమ అనేటువంటి ఈ యొక్క శ్లోకాన్ని మనం పఠిస్తూ అన్ని విధముల జ్ఞానము కలుగ చేయనదియు సకల సంపదలను ఇచ్చినది యగును ఈ దీపారాధనను నేను దానము చేయుచున్నాను కాబట్టి నాకు శాంతిని ప్రసాదించుగాక అని పై శ్లోకానికి అర్థం. దీపదానం తంతు పూర్తయ్యాక బ్రాహ్మణులకు సమారాధన చేయాలి. అంత శక్తి లేనివారు కనీసం 10 మంది బ్రాహ్మణులకు శాఖ దానమైనా చేసి దక్షిణ తాంబూలాలు ఇచ్చి పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా ఈ దీపదానం చేయడం వలన ఆయుర్వృద్ధి కలిగి సుఖాలను అందజేస్తుంది. దీనిని గురించి ఒక ఇతిహాసం ఉన్నది అంటూ వశిష్ఠ మహర్షి ఆ యొక్క ఇతిహాస కథను చెప్తున్నాడు. లుబ్ధ వితంతవు అయినటువంటి స్త్రీకి స్వర్గం ఏగేటువంటి ప్రాప్తి ఎలా కలిగింది అనేటువంటి కథను వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు. పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక గ్రామాన ఒక స్త్రీ ఉండేది. ఆమెకు పెండ్లి అయిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. సంతానము కానీ ఆఖరకు బంధువులు కానీ లేరు. దీంతో ఆమె ఇల్లు తిరిగి పాచిపని చేస్తూ జీవనం కొనసాగించేది. తాను పనిచేసేటువంటి ఇళ్లలోనే యజమానులు పెట్టింది తినేది. ఏమైనా మిగిలినా ఎవరైనా వస్తువులు ఇచ్చినా దాన్ని ఇతరులకు విక్రయించి సొమ్ము కూడబెట్టుకునేది. ఆ విధంగా కూడబెట్టినటువంటి మొత్తానికి వడ్డీలకు ఇస్తూ జీవించేది. అయితే ఆమెకు దైవభక్తి అనేది లేదు. ఒక్క దినమైనను ఉపవాసమున్న దాఖలాలు లేవు. దేవుడిని మనసారా ధ్యానించి ఎరుగదు. పైగా వ్రతాలు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి భగవంతుడికి పూజా పునస్కారాలు చేసేటువంటి వారిని దీపాలు వెలిగించేటువారిని చూసి అవహేళన చేస్తూ ఉండేది. తను ఎవరికీ పెట్టక తను తినక ధనాన్ని కూడబెట్టసాగింది. అలా కొంతకాలం గడిచింది. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించేందుకు బయలుదేరి మార్గ మధ్యంలో ఈ స్త్రీ ఉండేటువంటి గ్రామానికి వచ్చారు. ఆ రోజు అక్కడ ఒక సత్రంలో మజిలి చేశాడు. అతడు ఆ గ్రామ మంచి చెడులు తెలుసుకుంటూ ఆ స్త్రీని గురించి తెలుసుకున్నాడు. ఆమె వద్దకు వెళ్ళి, అమ్మా, నా మాటలు విను. నీకు కోపం వచ్చినా సరే నేను చెబుతున్న మాటల్ని ఆలకించు. మన శరీరాలు శాశ్వతాలు కావు. నీటి బుడగలు వంటివి. ఏ క్షణంలోనైనా పుట్టుక్కు మనవచ్చు. ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకుపోతుందో ఎవరూ చెప్పలేరు. పంచభూతాలు సప్తధాతువులతో నిర్మితమైనటువంటి ఈ యొక్క శరీరంలో ప్రాణం జీవం పోగానే చర్మము మాంసము కుళ్ళిన దుర్వాసనలతో అసహ్యంగా తయారవుతుంది. మనల్ని చూసినటువంటి వారంతా కూడా అసహ్యించుకుంటూ ఉంటారు. ఇలాంటి శరీరాన్ని నీవు నిత్యం అని భ్రమిస్తున్నావు. అదే అజ్ఞానంతో కూడినటువంటి దురాలోచన నీకు ఎక్కువగా ఉన్నది.
అగ్ని చూసిన మిడత అది తినే వస్తువు అనుకొని ఉత్సాహంగా విడుతుంది కానీ దగ్గరకు వెళ్ళేసరికి తెలియదు అప్పటికే జరగాల్సింది జరిగిపోతుంది ఆ మిడత బూడిద అవుతుంది మనుషులు కూడా అలాగే ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశిస్తున్నారు కాబట్టి నా మాట విను ఇప్పటికైనా నువ్వు సంపాదించిన దాంట్లో కొంత దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించు ప్రతిరోజు శ్రీమన్నారాయణుని పరమేశ్వరుని స్మరించు వ్రతాలు చెయ్యి మోక్షాన్ని పొందవచ్చు నీ పాప పరిహారార్థంగా వచ్చేటువంటి రేపు రాబోవు కార్తీక మాసంలో వ్రతాన్ని పాటించు రోజు ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే నిద్రలేచి నదీ స్నానమును ఆచరించు అదే కాకుండా బ్రాహ్మణులకు యథాశక్తి ధర్మాలతో పాటుగా సంతుష్టపరచు నువ్వు ముక్తిని పొందగలవు అని సూచించాడు ఆ బ్రాహ్మడు చెప్పిన మాటల్ని బుద్ధిగా విన్నటువంటి ఆ వితంతువు ఆ రోజు నుంచి మనసు మార్చుకొని దాన ధర్మాలు చేస్తూ కార్తీక వ్రతాన్ని ఆచరించింది ప్రతిరోజు దీపారాధన చేయడంతో పాటు యథాశక్తి దీపదానము కూడా చేస్తూ ఉండేది దీంతో ఆమెకు జన్మరాహిత్యమై మోక్షాన్ని పొందింది కాబట్టి ఓ రాజా కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే ప్రతిరోజు ఒక అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇవ్వగలిగేటువంటి రోజే కాబట్టి ఈ యొక్క ప్రతి కార్యం మోక్షదాయకమే కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మనం అనేక రకాలుగా దాన ధర్మాలు చేస్తూ నదీ స్నానాన్ని చేస్తే గనక ఆ స్త్రీకి మోక్షం కలిగిన విధంగా మనకి కూడా కైలాస ప్రాప్తి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి వశిష్ఠ మహారాజు జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్పడం జరుగుతుంది హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ ఇతి శ్రీ స్కాంద పురాణే వశిష్ఠాంతర్గత షష్ఠోధ్యాయ సమాప్తః।